శ్రీగురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపు నమః సనాతనం ప్రేక్షకులకు శుభోదయం రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నెలలో పదిహేనవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా మేషరాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ఈ పదిహేను రోజులు కూడా గమనించినట్లయితే కనుక మేషరాశి వారి యొక్క గ్రహగతులు కాస్త వేగంగానే మారుతున్నాయని చెప్పుకోవాలి ముఖ్యంగా పదిహేడవ తేదీ నుంచి కూడా కుజుడు తృతీయంలోకి సంచారం చేస్తూ ఉండగా పద్దెనిమిదవ తేదీ నుంచి కూడా రవి పంతొమ్మిదవ తేదీ నుంచి శుక్రుడు ఇరవై ఏడవ తేదీ నుంచి బుధుడు కూడా తులలోకి ప్రవేశిస్తూ ఉన్నారు ఇవి ప్రధానమైనటువంటి మార్పులుగా చెప్పుకోవచ్చు సహకరించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య ఈ మేషరాశి వారికి తగ్గుతున్నది అని చెప్పని చెప్పుకోవాలి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలమే ఆర్థిక విషయాలు కొంత చిత్ర విచిత్రంగా ఉంటూ ఉంటాయని చెప్పుకోవాలి అంటే ఊహించినటువంటి ఖర్చులు అనేటువంటివి ఎదురవుతూ ఉంటాయి మీరు ఏదన్నా సరే ఆర్థిక విషయాల్లో ఒక పని చేద్దాం అంటే ఈఎంఐ ఏదన్నా ఉంది అది వెంటనే రేపు కట్టేద్దాం అనుకున్నారు కానీ చాలా విచిత్రంగా మీ దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఈఎంఐని సకాలంలో మీరు అనుకున్నటువంటి సమయానికి కట్టడానికి కాను వ్యవధి పడుతుంది అంటే అన్నీ ఉంటాయి వసతులన్నీ ఉంటాయి పనులు మాత్రం వాయిదా పడుతూ కొనసాగుతూ ఉంటాయి వృత్తి ఉద్యోగాల పరంగా కాస్త వడుదొరుకులు కూడా ఎదుర్కోవాల్సినటువంటి కాలంగానే దీన్ని చెప్పుకోవచ్చు ఉద్యోగంలో మార్పులకి చేర్పులకి అవకాశాలు అధికంగా ఉన్నాయి అయితే ఇందులో సస్టైనబిలిటీని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవటం అనేది చెప్పదగినటువంటిది విదేశీయాన ప్రయత్నాలకి చాలా అనుకూలమైనటువంటి కాలంగా కూడా దీన్ని చెప్పవచ్చు కొత్త అయ్యేటువంటి పెట్టుబడులు కోరుకునేటువంటి వారికి కూడా కొంత అనుకూలమైనటువంటి కాలం మాసాంతం తర్వాత నుంచి కూడా ప్రారంభమవుతుందని చెప్పుకోవాలి మీ ఆలోచనలను ఎగ్జిక్యూట్ చేయడంలో కూడా చాలా వరకు ఫెయిల్ అవుతారని చెప్పుకోవచ్చు అంటే మీ మనసులో ఉండేటువంటి భావాలు ఏవైతున్నాయో అవి ఎదుటి వారికి అర్థమయ్యేటట్టుగా చెప్పడంలో కొంత నైపుణ్యాన్ని కోల్పో నే చెప్పుకోవాలి ఆరోగ్యం కూడా కొంత ఇబ్బందికరంగా కొనసాగుతూ ఉంటుంది ముఖ్యంగా లో బీపీ ఉన్నటువంటి వారు అధికమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి లో ఫీవర్ కూడా మెయింటైన్ అవ్వడానికి కానీ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి త్రోట్ ఇన్ఫెక్షన్స్ లాంటివి కూడా తరచూ చోటు చేసుకుంటూ ఉంటాయి ఈగో క్లాషెస్ అనేవి కూడా ఏర్పడడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి ఆర్థిక విషయాల్లో మాత్రం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత శ్రేయస్సు కలుగుతుందని మరొక మారు మరీ గట్టిగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తూ వస్తున్నాను ఖర్చులు కూడా ఎలా ఉంటాయనంటే అంటే వృధా ఖర్చులుగా ఉంటాయి ఎదుటి వారికి బహుమతులు ఇవ్వడానికినో వారు ఎప్పుడో ఏదో మనకి సహాయం చేశారు ఇప్పుడు మనం సహాయం చేయాలి లేకపోతే బాగుండదని ఇటువంటి మొహమాటాలకో ఇట్లాంటి వాటికి ఖర్చులు అధికంగా ఉంటూ ఉంటాయి ఇంట్లో ఉండేటువంటి గృహోపకరణాలు ఎలక్ట్రానిక్ వస్తువులు ఇలాంటి కొనుగోలు చేసేటప్పుడు కూడా నష్టపోవడానికి చాలా తక్కువ వారికి అధికమైనటువంటి ధరలను చెల్లించడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి పనివాళ్ళు లేదా మీకు సహాయం చేస్తామనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు సకాలంలో తమ సహాయ సహకారాలు అందించకపోవటం వలన చాలా వరకు కూడా ఇబ్బందులు పడడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తూ ఉన్నాయని చెప్పని చెప్పుకోవచ్చు తండ్రి తరపు ఆస్తుని అమ్మడం కానీ లేకపోతే కనుక గోల్డ్ లోన్లకి అప్లై చేయడానికి గాను ఇది అంత అనుకూలమైనటువంటి కాలం అయితే మాత్రం కాదు అన్నదమ్ముల మధ్యలో ఉండేటువంటి తగాదాలను వివాదాలను పరిష్కరించుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి కోర్టు కేసులకు సంబంధించిన అంశాలు కూడా కొంత సానుకూలంగానే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు ప్రేమలు వివాదాస్పదమైనప్పటికి కూడా మీరు అనుకున్న ప్రకారంగానే ప్రేమలు ఫలప్రదం అవ్వడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి వివాహాది శుభకార్యాలకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా కొంత సానుకూలంగా కొనసాగుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు వ్యసనాల వలన కొంత ఇబ్బందులు ఎదురవడానికి కానీ అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి స్త్రీలకి స్త్రీలతో కావచ్చు పురుషులకి స్త్రీలతో కావచ్చు మొత్తానికి స్త్రీలతో తగాదాలు విభేదాలు తరచూ చోటు చేసుకుంటూ ఉంటాయని చెప్పుకోవాలి ఇటువంటి ఈ దోషాలు తగ్గించుకోవడానికి యోగాల్ని వృద్ధి చేసుకోవడానికి మేషరాశి వారు ఈ పదిహేను రోజులు కూడా మానకుండా ప్రతిరోజు కూడా స్తోత్రాన్ని పారాయణ చేయటం తులసి కోటలో ఉండేటువంటి మట్టిని తిలకంగా ధరించడం అనేది చెప్పదగినటువంటి సూచన వచ్చేవారు మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం తైవాన్ని స్మరిద్దాం స్వస్తి